నమస్తే. సార్, కలర్స్ స్వాతి విడాకులు తీసుకుంది అనే వార్త వైరల్ అవుతుంది కదా సార్, దాని గురించి చెప్పండి. అంటే కలర్స్ స్వాతి విషయానికి వస్తే ఇది నాకు తెలిసి మూడోసారి అండి. గత 2020లో ఒకసారి వచ్చింది, 2022లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అంటే అప్పుడప్పుడు వస్తుంది న్యూస్. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఎంఐ తన హస్బెండ్తో ఉన్న ఫోటోల్ని డిలీట్ చేసింది. గతంలో కూడా అలాగే డిలీట్ చేసినప్పుడు కూడా ఈ వార్త వచ్చింది. తర్వాత ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నేను డిలీట్ చేయలేదు, ఇవన్నీ కూడా ఆర్కైవ్లో పెట్టాను అని. అంటే ఆర్కైవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో, అది కనబడదు అనమాట ఆర్కైవ్లో, అలా పెట్టానని మళ్ళీ అవన్నీ చూపించింది. సో అప్పుడు సర్దుమణిగింది, మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది, ఫోటోల్ని డిలీట్ చేయడం. అంటే ఏమవుతుందంటే, మీడియా ఎందుకు స్పందిస్తుందంటే, గతంలో కూడా సమంత నాగ చైతన్య విషయంలో కూడా ముందు సమంత పోస్ట్లో తన పేరు పక్కన అక్కినేని తీసేయడం, కామన్గా ఉన్న ఫోటోల్ని తీసి డిలీట్ చేయడం ఇవన్నీ చేసింది. దాని తర్వాత మొన్న నిహారిక చైతన్య విడాకుల విషయంలో కూడా వాళ్ళిద్దరూ పరస్పరం డిలీట్ చేసుకున్నారు ఫోటోలు. అట్లాగే శ్రీజ కళ్యాణ్ దేవు, ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. మేము విడాకులు తీసుకుంటున్నాము అని ఓపెన్గా ఒకసారి చెప్పేస్తే డ్రామా ఉండదు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి కూడా దే నీడ్ దట్ ఆల్ ద డ్రామా, ఈ మీడియా అటెన్షను, దీని చర్చలు ఇవన్నీ వాళ్ళకు కూడా కావాలి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, స్టెప్ బై స్టెప్ ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తారనమాట. ఆ హింట్లు అందుకొని మీడియా రెచ్చిపోతూ ఉంటుంది. ఇది వాళ్ళకి కావాలో మీడియాకి కూడా కావాలి. ఒకేసారి అయితే మీడియాకి న్యూస్ పోతుంది కదా, ఇది అనేక సార్లు ఉంటే మీడియా కూడా పండుగ చేసుకుంటుంది. ఇటువంటి ఒక మోడల్ జరుగుతుంది. అందుకనే ఇప్పుడు స్వాతి కూడా అదే చేసింది కాబట్టి మీడియా స్టార్ట్ చేసింది, మనం కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈమె కొంత బ్యాక్ వెళ్ళి ఈమె చరిత్ర ఏంది అది చెప్పుకుంటే, యాక్చువల్గా కలర్ స్వాతి అసలు పేరు స్వాతి రెడ్డి. వీళ్ళ నాన్న శివరామకృష్ణ, అమ్మ ఇందిరాదేవి. ఈ అమ్మాయి రష్యాలో పుట్టింది యాక్చువల్గా, ఎందుకంటే వీళ్ళ నాన్న నేవీలో పనిచేసేవాళ్ళు. ఆయనకి సబ్మెరైనర్గా ట్రైనింగ్లో రష్యాకి వెళ్ళాడు. అప్పట్లో సోవియట్ యూనియన్ అనమాట, 87లో ఈ అమ్మాయి పుట్టింది. ఆ టైంలో సోవియట్ యూనియన్ ఉంది. సో సోవియట్ యూనియన్లో వ్లాడివోస్టాక్ అనే ఒక ఏరియాలో పుట్టింది, అది రష్యాకి బయట ఉంటుంది అనమాట. అప్పుడు పుట్టినప్పుడు నర్సు ఈ అమ్మాయికి స్వెత్లానా అనే ఒక పేరు పెట్టింది. స్వెత్లానా అంటే రష్యన్ భాషలో ప్యూర్ అండ్ లైట్ అని అర్థం అనమాట. అయితే వాళ్ళమ్మ అది ఎవరికి మాకు నోరు తిరగదు అని చెప్పి స్వాతి అని పెట్టింది పేరు. సో రష్యాలో చిన్నప్పుడు పెరిగింది. ఆ తర్వాత ముంబైకి వచ్చారు వాళ్ళు. ముంబై నుంచి మళ్ళీ వైజాగ్కి, ఎందుకంటే అతను ఈ నేవీలో పనిచేస్తాడు కాబట్టి మళ్ళీ వైజాగ్లో వచ్చారు. ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్ దాకా వైజాగ్లోనే చదువుకుంది. దాని తర్వాత సెయింట్ మ్యారీస్లో ఇక్కడ యూసఫ్గూడలో జాయిన్ అయింది. తను బయోటెక్నాలజీ చదివింది, అయితే ఎంసెట్లో కూడా తను పాస్ అయింది, ర్యాంక్ తెచ్చుకుంది. ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాల్సింది, కానీ ఆమె జాయిన్ అవ్వకుండా బీఎస్సీ దీంట్లో బయోటెక్నాలజీ చేసింది. తర్వాత ఫోరెన్సిక్లో పీజీ చేసింది అనమాట. అయితే అమ్మాయి అట్ ద ఏజ్ ఆఫ్ 16లోనే ఇక్కడ హైదరాబాద్లో ఫ్రెండ్స్ ద్వారా మా టీవీలో కలర్స్ అనే ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఆ ప్రోగ్రాంలో అమ్మాయి క్యూట్గా మాట్లాడడం, ఒక చిన్నపిల్లలాగా సరదాగా ఉండడం, ఆ అమ్మాయి మాటలు కూడా తెలుగు బాగా రాదు అమ్మాయికి యాక్చువల్గా, ఎందుకంటే రష్యాలో పుట్టింది, బాంబేలో పెరిగింది, ఆ సర్కిల్లో ఉంది కాబట్టి హిందీ బాగా వచ్చు, తెలుగు సరిగా రాదు. హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇక్కడ నేర్చుకోవడం వల్ల కొంచెం ముద్దు ముద్దుగా మాటలు సరిగా తెలుగు రాకపోవడం వల్ల అనిపించేది. అందువల్ల అందరికీ నచ్చింది అనమాట స్వాతి, అందుకని అందరూ కలర్స్ అని కలర్ స్వాతి అని పిలవడం, ఎక్కడికి పోయినా కలర్స్ అని ఏడిపించడం. ఇలాగ ఈ అమ్మాయికి కూడా చిన్నప్పటి నుంచి నాకు ముద్దు పేరు లేదని ఒక బాధ ఉండేదంట. వాళ్ళ అన్నకి బొబ్బులు అని ముద్దు పేరు, వాళ్ళ అన్న పేరు సిద్ధార్థ, అతని బొబ్బులు అని ముద్దు పేరు పెడితే చిన్నప్పటి నుంచి గొడవ పడేది నాకెందుకు ముద్దు పేరు పెట్టలేదని. నిజానికేమో వాళ్ళ అన్నేమో నాకెందుకు ఇది బొబ్బులు పెట్టారు అని అతని రివర్స్ అలా ఉండేది. అది సరదా దీంట్లో తీరింది అనమాట. ఈ కలర్స్లో అనేక మందిని ఇంటర్వ్యూ చేసేది సినిమా పర్సన, అలాగే సినిమా వాళ్ళతో కూడా పరిచయాలు వచ్చాయి ఈమెకి. సో అప్పటి నుంచే సినిమాలో కూడా కొన్ని ఆఫర్లు వస్తున్నాయి, కానీ చిన్న చిన్నవని ఈఎంఐ చేయలేదు. అయితే ఒకసారి కృష్ణవంశీ నుంచి ఈమెకి ఆఫర్ కాల్ వచ్చింది, వాళ్ళ ఆఫీస్ నుంచి, డేంజర్ అనే సినిమాలో చేయమని.
ఈఎంఐకి అప్పుడు కృష్ణవంశీ గురించి కూడా పెద్దగా తెలియదు. నిజానికి అప్పటికే ఆయన నిన్నే పిల్లాడితో అంతఃపురం లాంటి మంచి సినిమాలు చేసి క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. కానీ ఈఎంఐకి పెద్దగా తెలుగు ఇండస్ట్రీ గురించి అంతగా తెలియదు. మొత్తానికి వెళ్ళి ఆయన్ని నువ్వేం చేసావు అని అడిగారంట. తల్లి కూతురు ఇద్దరు వెళ్ళారు, ఆయన కాలిందంట. కాలి నా సంగతి తర్వాత చెప్తా, ముందు నీకు స్క్రీన్ టెస్ట్ చేయాలి అని చెప్పి స్క్రీన్ టెస్ట్ చేశారు. స్క్రీన్ టెస్ట్ చేసి నాకు సెలెక్ట్ అయింది ఈఎంఐ. అలాగా ఆ సినిమా చేసేటప్పుడే ఆయన గురించి తెలుసుకుందంట, ఆయన మాట్లాడలేదంట ఎక్కువగా. సో అలాగా డేంజర్తో ఈఎంఐ సినిమాలకు వచ్చింది. దాని తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేని వెంకటేష్ సినిమా, వెంకటేష్ త్రిషా చేశారు తమిళ డైరెక్టర్. సో దాంట్లో ఈఎంఐ ఒక సైడ్ క్యారెక్టర్ చేసింది. అది చూసి తమిళ్లో సుబ్రహ్మణ్యపురం అనే ఒక సినిమా అనమాట, 1980, అంటే అది పీరియడ్ సినిమా సుబ్రహ్మణ్యపురం, వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ తమిళ్లో, ఈ మధ్యకాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పచ్చు. అందులో ఈఎంఐని సెలెక్ట్ చేశారు. దానికి సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈఎంఐ కొంత అమాయకంగా ఉంది, 1980స్లో ఉండే ఆ రోల్కి సరిపోతుంది అని చెప్పి తీసుకున్నారు. ఆ సినిమాలో కూడా మ్యాక్సిమం అమ్మాయి తల ఇలా ఉంచుకొని కళ్ళు ఇలా లేపి అలా హైలీ డీగ్లామరైజ్డ్ రోల్, అందుకోసం అమ్మాయి నల్లగా కనబడాలని గంటలు గంటలు ఎండల్లో ఉండేదంట నలుపోవడానికి కోసం. కొద్దిగా లాభం అంటే బిర్యానీలు విపరీతంగా తిని లాభం అయిందని చెప్పుకుంది. అలాగా ఆ సినిమాలో మంచి పేరు వచ్చింది అమ్మాయికి. దాని తర్వాత తెలుగులో అష్టాచమ్మ అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది నాని పక్కన. దాంతో అమ్మాయికి మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అష్టాచమ్మ ఆ చిన్న సినిమాలు ఆ దీంట్లో మంచి పెద్ద హిట్ అయింది. ఈఎంఐకి కూడా ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయింది ఈఎంఐ. దాంతో ఈఎంఐకి తర్వాత స్వామిరారా, కార్తికేయ, తర్వాత ఇంకా చాలా సినిమాలు వచ్చాయి, ఛాన్సులు వచ్చాయి. అయితే ఈ టైంలో ఈఎంఐ 2018లో వికాస్ వాసు అని ఒక కేరళ మలయాళి, అతను పైలట్గా ఉన్నాడు, అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక వీళ్ళు థాయిలాండ్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే అతను థాయ్ బేస్డ్ పైలట్ అనమాట, అక్కడికి వెళ్ళిపోయారు. దాంట్లో బాగా గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత 2021లో మళ్ళీ వచ్చింది ఇక్కడికి. వచ్చి పంచతంత్ర అనే సినిమాలో యాక్ట్ చేసింది. దాని తర్వాత సినిమాల్లో ఉంది. అయితే అతను థాయిలాండ్లో ఉండడం, ఈమె ఇక్కడ ఉండడం, వీళ్ళిద్దరూ కలిసి కనపడకపోవడం, రీసెంట్గా ఈ ఫోటోలు డిలీట్, దీనివల్ల అందరికి కూడా డౌట్ వచ్చింది. అయితే ఈఎంఐకి వేరే టాలెంట్స్ కూడా ఉన్నాయి. ఈఎంఐ సింగర్ కూడా, అంటే అనుకోకుండా రామ్ గోపాల్ వర్మ పాట పాడమని చెప్పాడు ఒక దాంట్లో. నాకు పాట రాస్తారంటే పర్లేదు, టెక్నాలజీ డెవలప్ అయింది, ఎవరైనా పాడచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేస్తే ఈఎంఐ పాడింది. దాంతో దేవిశ్రీ ప్రసాద్ కూడా పాడమని చెప్పాడు. అలాగా ఈమె సింగర్ అయింది. దాని తర్వాత ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్. జల్సా 2008లో జల్సా సినిమాకి ఇలియానాకి ఎవరైనా కొత్త డబ్బింగ్ ట్రై చేద్దామని ఆయన అనుకున్నారు, త్రివిక్రమ్. సో వాయిస్ టెస్ట్కి ఈఎంఐని కూడా ఎవరు అడిగితే పంపించింది ఈఎంఐ, సెలెక్ట్ అయింది. అక్కడ ఇలియానాకి చెప్పింది అనమాట. దాని తర్వాత ఇంకొన్ని సినిమాలు వచ్చాయి. అలా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఇటు సింగర్గా, ఇటు టీవీ హోస్ట్ యాంకర్గా, ఇట్లా అన్నిట్లో పేరు వచ్చింది. బట్ అమ్మాయి కెరీర్ చూస్తే ఒక మంచి సినిమాలు వచ్చినా కూడా మళ్ళీ స్లో డౌన్ అయింది. దానికి ఒక కారణం థాయిలాండ్కి వెళ్ళడం, ఇంకొక కారణం ఏంటంటే ఈఎంఐకి రెగ్యులర్గా షెడ్యూల్స్ వెళ్ళడం అదంతా కూడా కొంత ఇబ్బంది అని చెప్తుంది అమ్మాయి. రెండవది ఎవరు తనని ఆపరిస్తామని ఫోన్ చేసినా ముందు స్క్రిప్ట్ అడుగుతుంది, అది వాళ్ళ కోపం వస్తుంది. అంటే చిన్న సినిమాలు ఉంటాయి ఈఎంఐకి ఇచ్చేవి, దాంట్లో నువ్వు స్క్రిప్ట్ ముందంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి కారణాలతో ఆమెకి సరిగ్గా ఛాన్సులు రావట్లేదని చెప్తుంది. మధ్యలో వివాదాలు కూడా వచ్చాయి ఈఎంఐది. ముఖ్యంగా ఒక ఎంఎంఎస్ న్యూడ్గా ఉన్న ఇది లీక్ అయింది అనేది స్వాతి, ఇది అప్పట్లో పెద్ద సంచలనమైంది. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అది అంత కాలేదు, కానీ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను దానివల్ల అనేది కూడా చెప్పుకుంది. అది నాది కాదు, ఫేక్ ఇదైంది అనేది చెప్పుకుంది. ఏదేమైనా ప్రజెంట్ మళ్ళీ ఆమె వార్తల్లో నిలిచింది. ఇది మళ్ళీ ఆమె ఇప్పుడు క్లారిఫై చేయాలి, నిజమా అబద్ధమా అనేది.